ఇక కార్పొరేటర్లకు వ్యాపారులకు కొమ్ము కాస్తుంది. ఈవేళ వ్యాపారులు మరోమారు సమ్మె చేసి రైతులని కార్మికుల్ని ఇబ్బంది పెట్టే విధంగా పాపాలుగా పరిస్థితి మనకు ఉంది. వీటన్నింటినీ మరొకసారి మనం చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని దీన్ని మరింత ముందుకి మరింత ఎక్కువ మంది మద్దతుతో మరింత ఎక్కువ మందిని సమీకరించి మనం పోరాటం చేయవలసినంత అవసరం ఉంది. ఆ అవసరాన్ని మనం చర్చించుకోవడం కోసం ఈవేళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మనకు వచ్చినటువంటి 12,000 13,000 రూపాయల వరకు కూడా ఉంది కదా, ఈరోజు 7,000 కుదించేయడంతో రైతులందరూ కూడా ఇబ్బందులు పడి పండించిన పంట గిట్టుబాటు ధర లేక అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది. అందుకని గతంలో దీని మీద ఇప్పటికే జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంతంలో జీపీ యాత్ర నిర్వహించి అన్ని గ్రామాల్లో కూడా ప్రజలకు మద్దతును కూడగట్టారు, లక్ష సంతకాలు సేకరణ చేశారు, అలాగే బహిరంగ సభ పెట్టి అన్ని సంఘాలు కూడా మద్దతు ఇచ్చి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పిన తర్వాత కలెక్టర్ గారిని పిలిచి ఆయన మీరు 9,000 కొనుగోలు చేస్తే మంచిదని చెప్పి సూచన చేశారు. 16,000 కొనుగోలు చేయాలని చెప్పి జీడి రైతాంగం పోరాటం చేస్తుంటే 9,000 కొనుగోలు చేయాలని చెప్పి మంత్రి కార్మిక సంఘాల నుండి ఈ జీడి రైతుల మద్దతు ధర విషయంలో సాగుతున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా మీరంతా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ ఉద్యమాభివృద్ధి తెలియజేస్తూ, మిత్రులారా, సుమారు గత 5 నెలలుగా జీడి రైతు మద్దతు ధర కోసం ప్రజాస్వామ్యవంతంగా ప్రజాతంత్ర పద్ధతిలో ఉద్యమాన్ని నిరసన ప్రదర్శనలను చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమాత్రం స్పందించక మరి వ్యాపారుల పక్షమే అన్న విధంగా మరి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వ తీరు వలన ఇవాళ జీడి రైతు పూర్తిగా తోటల నుంచి సాగు చేసే పరిస్థితిలో రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మార్చి నెలలో సుమారు మొదలెట్టారు, ఇప్పుడు సెప్టెంబర్ 6 నెలలు అయిపోయింది. మళ్ళా జీడి పంట టైము దాన్ని ఇది చేసుకునే టైం వస్తుంది తప్ప ప్రభుత్వాలు మాత్రం అక్కడ మన మత్స్యశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు అక్కడ పలాసలోనే. పలాస అనగానే మేము ఎక్కడికి వెళ్ళినా దేశంలో అనేక సార్లు మేము మీటింగ్లు కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలాస అనగానే జీడిపప్పు గుర్తుకొస్తుంది. జీడిపప్పు కదా అక్కడ బాగా పడుతుంది కదా, ఏదో చవకగా దొరుకుతుంది అనుకుంటారు. జీడిపప్పు కొనడానికి ఇస్తాము. ఏదైనా సరే జీడి రైతులు ఏదైతే కోరుకున్నారో ఈరోజు 6 పికెట్ల ద్వారా కొనుగోలు చేయాలని, అలాగే వాళ్ళు గిట్టుబాటు ధర కావాలని చెప్పి వాళ్ళు కోరుకునే ధర వచ్చేదాకా కూడా ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ రకమైన ఇప్పుడు సంతకాల సేకరణ ఉద్యమం చేస్తున్నారు, రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. ఆ రకరకాల ఉద్యమాల్లో కూడా అందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఉన్నారు. మేము కూడా తప్పనిసరిగా వాళ్ళతో పాటు మేము కూడా అడుగులు అడుగేస్తామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఉద్యమాన్ని మరింత ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలి. మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. మన సమస్యలు మనం తప్ప ఎవడో పట్టించుకోడు. ఆ పరిష్కారం కోసం మనందరం కదలడానికి మేము కూడా చేయత్నిస్తామని చెప్పి చేస్తూ ధన్యవాదాలు.